हेलो व्यूवर्स, वेलकम टू वसुतारा। ई रोज मन रेसिपी नुव्वुल चिमिली। ఈ లడ్డూని ఒక్క 5 మినిట్స్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। కేవలం నువ్వులు బెల్లం ఉంటే చాలు, మనకి ఈ నువ్వుల చిమిలి రెడీ అయిపోతుంది। మరైతే ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసిద్దాం। ఇక్కడ ఒక కప్పు వరకు నువ్వులు తీసుకున్నాము, ఇవి కరెక్ట్ గా 100 గ్రామ్స్ ఉంటాయి। అలాగే ఒక గుప్పెడు తురిమిన బెల్లం తీసుకున్నాం। మనం తినే తీపిని బట్టి బెల్లం వేసుకుంటే సరిపోతుంది। ముందుగా మనం నువ్వులను లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్ లో పెట్టుకొని జాగ్రత్తగా తిప్పుతూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి। పచ్చి నువ్వులతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే 2-3 రోజుల తర్వాత అవి టేస్ట్ చేంజ్ అయిపోతాయి। అందుకోసం ఒక్కసారి మనం రోస్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ నువ్వుల చిమ్లీ చేసుకుంటే బాగుంటుంది। ఇలా వేయించుకున్న నువ్వులను చల్లారనివ్వాలి। కొంచెం నువ్వులు తీసి పక్కన పెట్టుకొని మిగిలిన నువ్వులు మిక్సీ జార్ లో వేసి జస్ట్ ఒక్క తిప్పు తిప్పండి, అంతే। मरी ఎక్కువగా పౌడర్ లాగా కాకుండా కోర్స్ గా రావాలి। తర్వాత బెల్లం తురుము వేసి ఇంకోసారి కూడా జస్ట్ అలా గ్రైండ్ చేసి తీసేయండి। ఇప్పుడు ఈ మిక్చర్ ని ఒక ప్లేట్ లో వేసి ఇందాక పక్కన ఉంచుకున్న నువ్వులు కూడా వేసి కలుపుకోండి। ఇప్పుడిక లడ్డూ చుట్టుకుందాం। ఇలా కాస్త నువ్వుల బెల్లం పొడి తీసుకొని గట్టిగా నొక్కుతూ లడ్డూ చుట్టుకోవాలి। కొంచెం లడ్డూ షేప్ వచ్చాక అప్పుడు నెమ్మదిగా లడ్డూ లాగా వత్తుకోండి। మనం ఇందులో నెయ్యి నూనె లాంటివి వాడనవసరం లేదు, ఈ నువ్వుల నుండి రిలీజ్ అయ్యే ఆయిల్ సరిపోతుంది। అందుకోసమే మనం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూ చుట్టుకోవాలి, అంతే। ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వుల లడ్డూ రెడీ। పెద్దవాళ్ళు రోజుకొకటి, పిల్లలైతే రోజుకి హాఫ్ లడ్డూ తింటే చాలు। ఈ సమ్మర్లో మాత్రం వీక్లీ 2-3 తినండి సరిపోతుంది, లేకపోతే వేడి చేసేస్తుంది। ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి। ఎలా ఉంది? బాగుంది కదా? మరి మీరు కూడా ఈ నువ్వుల చిమిలి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి।